నమస్కార వాగ్ని వాళ్ళకు చక్కగా మన ఊర్లో ఎన్ని రకాల మార్కెట్లో దొండకాయలు తింటుంటాం మారకట్ల దొండకాయలు ఉంటాయి అడవి దొండకాయలని తెల్ల పూల దొండకాయల చెట్టు ఉంటుంది దొండ చెట్టు అది కంపలల్లో చెట్లల్లో చెట్ల మీద ఎక్కడెక్కడో లోపల గడ్డ ఉంటుంది ఆ గడ్డకి ఐదు పచ్చాలు ఉంటాయి ఆ గడ్డకు ఐదు పచ్చాలు భూమిలో తొగి చూడండి తొలిసి ఐదు పచ్చాలు ఉంటాయి గడ్డ ఐదు ఉండే గడ్డనే తెల్ల దొండ కట్ట దొండ చెట్టు అంటారు దాన్ని మొగళ్ళకు కానీ ఆడిపిల్లలకు కానీ ఊదకాయం మంచి బరువు లావుండి కొవ్వు విరిగిపోయి అటాక్ పచ్చవాతం రకరకాల జబ్బులు వస్తుంటాయి షుగర్లు బీబీలు రాకుండా ఈ చెట్టు ముందు రసం తీసుకొని పూట ఒక మూత సాయంత్రం ఒక మూత తీసుకోవాలి రసం లేదంటే రసం లేకుంటే దూరం పంపించాలంటే ఆ యాగు తీసుకొని బాగా దంచి రసం తీసుకొని ఆ రసంలో మిరియాలు ఎల్లిపాయలు వేసి ఒక ఒక లీటర్ రసానికి నాలుగు చెంచాల మిరియాలు ఐదు చెంచల ఒక పావు కేజీ ఎల్లిపాయలు పేస్ట్ తయారు చేసి చిన్న బట్ట మీద కొంచెం వేడి చేసి ఉడకబెట్టి దాంట్లో గోళీలు అల్లుకోవాలి గోళీలు ఎంత అంటే ముడల గింజంత చిన్నపిల్లలకైతే పొద్దున ఒకటి సాయంత్రం పెద్దలకైతే పొద్దున పూడు రెండు మధ్యాహ్నం రెండు రాత్రి రెండు ఈ ప్రకారంగా తీసుకుంటే ఊదకాయమని చాలామంది పెళ్ళిళ్ళు కాకుండా పొట్టొచ్చి లావైపోయి రకరకాల గ్యాస్ తప్పులు వచ్చి రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ చెట్టులో తెల్ల దొండలు ఈ గుండలు ఉంటాయి కాబట్టి చక్కగా చెట్టు చూపిస్తారు చూసుకోండి ఇది తెల్ల దొండ అంటారు తెల్లదొండ చెట్టు అంటారు దాని పూలు ఇట్టు ఉంటాయి ఈ చెట్టు ఇట్టు ఉంటుంది దాని తెల్లదొండ అంటారు ఈ కాయలు పూలి ఉంటాయి తెల్లదొండ చెట్టు తెల్ల దొండ ఈ దొండలో మీకు ఏముందంటే చాలా మంది మన అంగట్లో దొండకాయలు మార్కెట్లో దొండకాయలు కొనుకొచ్చుకొని తింటుంటారు ఉంటారు ఇది అడవి దొండ అంటారు తెల్లదొండ దొండ దీంట్లో ఏముందంటే ఆడపిల్లలకు విపరీతంగా ఊదకాయ వచ్చి ఉంటుంది విపరీతంగా లావైపోయి వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఆడోళ్ళు కానీ మోగోళ్ళు కానీ ముసలుళ్ళు కానీ కాళ్ళ వాపులు వచ్చి మోకాళ్ళ వాపులు పొట్ట ఉబ్బురంగా లెట్టికి రాక వాతం వాత పిత్తం కపం అనేది మూడు రకాల జబ్బులతో మంచి ఇబ్బంది పడుతుంటారు ఈ ఆకుల రసం తీసుకొని తాటి బెల్లం ఆకుల రసం తాటి బెల్లం ఆకుల రసం అంటే ఈ ఆకుల రసం నీళ్ళు లేకుండా దంచుకొని ఒక మూత రసం తీసుకొని ఆ మూత రసంలో మామూలు తాటి బెల్లం కలిపి పొద్దున సాయంత్రం తీసుకుంటే ఊదకాయ తగ్గుతుంది పేట తగ్గుతుంది గ్యాస్ తగ్గుతుంది పిత్తం తగ్గుతుంది వాతం తగ్గుతుంది అన్ని విధాలుగా ఈ మూలిక పనిచేస్తుంది ఎందుకంటే ఎక్కడైనా కంపధనలలో చెట్లల్లో గోడలల్లో ఎక్కడైనా ఉంటుంది మూలిక దీని ఎవరు తీసి పక్కన వారేస్తారు ఈ మూలిక ఇన్ని గుణం ఉన్నాయి ఎందుకంటే మొగోళ్ళు బరువు తగ్గుతారు ఆడపిల్లలు బరువు తగ్గుతారు ఆడపిల్లలు కొన్ని సమస్యలు దీంతో బెడ్ షుగర్ అని ఒంటి షుగర్ అని ఏరియా షుగర్ అని షుగర్ కూడా కంట్రోల్ వస్తుంది ఎందుకంటే షుగర్ అంత పోదు కంట్రోల్ వస్తుంది బెడ్ ఇంక్రిమెంట్ చేస్తుంది తర్వాత ఇది ఎంత ఊషనంతగ్గిచ్చి ఈ చెట్లు ఇది గుణాలు ఉన్నాయని మీరు చక్కగా ఎవరన్నా గుర్తుపడితే తెల్లదొండ దొండకు తెల్ల పూలు ఉంటాయి ఆ దొండలో ఎన్నో దొండలు ఎనిమిది రకాల దొండలు ఉన్నాయి ఆ దొండ చెట్టు గుర్తుపట్టుకోవాలి దొండ ఆ దొండకి ఇటు మూడు రెక్కలు ఉంటాయి ఇటు ఐదు రెక్కలు ఉంటాయి ఈ రెక్కలు నేను చూసి దొండని దొండ గుర్తుపట్టుకొని తీసుకుంటే మీకు ఉపాయపడతాయి ఎందుకంటే వాత రోగానికి వాత పిత్త కపానికి చక్కగా పేట కరిగిస్తుంది మంచి లావు తగ్గిస్తుంది కరెక్ట్ డేట్లు వస్తాయి ఆడపిల్లలకి మొగులకు కూడా ఉడుకు తగ్గించి ఊషన్ తగ్గించి చక్కగా అన్ని విధాలు ఉపయోగపడే మూలిక ఎందుకంటే చెంచాని అన్ని చెప్తున్న అనేది కాదు ఒక్కొక్క చెట్టు ఒక గుణం ఉంటుంది ఒక చెట్టు ఒక పని ఉంటుంది కాబట్టి మీరందరూ చక్కగా నేర్చుకొని అందరూ ఉపయోగించుకొని చక్కగా ఈ చెట్టులో గుణాలు మీరు అందరూ నేర్చుకొని చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీక చెప్పుకుంటూ ఈ చెట్టు ఇటు ఉంటుంది ఈ చెట్టులో మూడు విధాలుగా పనిచేసుకోవచ్చు దీన్ని కూడా ఆవులు తీసుకోవచ్చు బట్టి పెట్టి నీళ్ళు ఆరబెట్టి సున్నం తయారు చేసుకోవచ్చు నూరి ఎల్లిపాయలు మిరియాలు వేసి గులిగలు కట్టుకోవచ్చు దీన్ని పొద్దున రెండు గులిగలు సాయంత్రం రెండు గులిగలు రాత్రి రెండు గులిగలు వేసుకుంటే ఊష్టం వాతం పిత్తం అంటే కపం మేడి ఆ తర్వాత ఇవన్నీ మూడు రకాల జబ్బులకు పనికి వస్తుంది ఆడపిల్లలు కానీ మొగోళ్ళు కానీ చిన్నపిల్లలకైతే ఒక్క గోలి పెద్దలకైతే మూడు పూట్లు వేసుకోవాలి చిన్నపిల్లలకైతే ఒకటోటి రెండు పూటలు వేయాలి ముజురులకైతే రెండు రెండు మూడు పూటలు వేసుకోవచ్చు ఈ సూర్ణ తయారు చేసుకోవచ్చు లేదు దగ్గర ఆకుందంటే రసం తీసుకోవచ్చు పొద్దున పూట ఒక మనకు మూత ఒకటి సీస మూత తోటి మూడు మూతలు పొద్దున మూడు మూతలు సాయంత్రం తీసుకోవచ్చు దీంట్లో ఆ రసం తీసుకున్నప్పుడు నాలుగు ఎల్లిపాయలు నాలుగు మిరియాలు వేసి తీసుకుంటే ఈ బాడీలో కో పదార్థాలు కరిగేయడానికి చక్కని మూలిక చాలా పెద్ద పని చేస్తుంది దొండ చెట్టు అనేది ఎవరైనా కానీ ఉత్సిన పక్కన వారేస్తారు దొండలేని గుణాలు లేదు మీకు అందరు నేర్చుకొని చేసుకొని చేత కాకపోతే కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది ఒక నెంబరు ఉంటుంది ఈ ట్యాబ్లెట్లు దొరుకుతాయి ఈ రసం దొరుకుతుంది ఈ దీని ఆవిరి ఆవిరి నీళ్ళు కూడా దొరుకుతాయని మీకు అందరికీ మనవి చేసుకుంటూ అందుకోసం ఈ చెట్లు అన్నీ చేసుకునే విధానాలన్నీ చెప్పాను ఎట్టెట్ట చేసుకోవాలో ఏం కథ అనేది ఎట్టెట్ట వాడాలనే విధానాలు కూడా చెప్పాను పత్తి విధానాలంటే ఆయుర్వేదానికి పత్య ఏందంటే వేడుంటే ఏడుంటే వేడి వస్తువులు తక్కువ చేసుకొని వాడుకుంటే మంచిది ఒకవేళ ఉంటే సల్ల వస్తువులు తక్కువ చేసుకొని వాడేది మంచిది ఆ తర్వాత వాతం పిత్తం కప్పవంటారు దీన్ని బట్టి మనము ఒకవేళ బాలింతలు పత్తి ఉండాలంటే బాలింతలు కూడా కరెక్ట్గా అంటే కొన్ని వాతం వస్తువులు కొన్ని వేడి వస్తువులు వాడకుండా శుభ్రంగా చేసుకోవాలి కంటి జబ్బులకైనా కానీ అన్నిటికీ మూడు రకాల పత్తి ఉంటుంది వేడి ఉన్నోళ్ళు వేడి వస్తువులు చూసుకొని వాడుకోవాలి కూలున్నోళ్ళు చల్ల వస్తువులు చూసుకొని వాడుకోవాలి కప ఉన్నోళ్ళు వాత వస్తువులు చూసుకొని వాడుకోవాలి అందుకోసం అవన్నీ వివరంగా మనం చెప్పకూడదు దేవుడు అందరూ మనం వ్యాపారం చేసుకొని బతుకుతాం ప్రతి ఒక్కరికి ఒక వ్యాపారం ఉంటుంది అందరు బాగుండాలి అందరూ బాగా పడాలి నేను పెద్ద నువ్వు పెద్దా ఎంచుకోకూడదు నీదిట్ట నాదితని చెప్పుకోకూడదు కాబట్టి మానవులు అంటే రెండు కులాలు ఆడి కులం మొగ కులం కాబట్టి ఈ వివరంగా ఈ చేసుకునే విధానం చెప్పాను పత్తే విధానం చెప్పాను వాడే విధానం చెప్పాను చక్కగా మనము వారం రోజులు ఎటువంటి మంది అయినా నా కాడికొచ్చే ఏ జబ్బన్న కానీ ఒక వారం మందు పిరిగిస్తాను ఆ మందులో మీకు ఏమైనా గుణంగానపడి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుంటే మీరు వారం ఆడిన తర్వాత మీకు నచ్చితే నన్ను తయారు చేసిన ఖర్చు కోసం మీరిచ్చి మందు తీసుకుపోయి మీరు వాడుకోవచ్చు లేదు మేము నేర్చుకుంటాము ఆ మందు మాకు నేర్పిస్తామంటే నేను నేర్పిస్తాను నేర్పించినాక మీరు ఏమనిచ్చే చేయి జాపుతాను అందుకోసం ఈ వైద్యం అనేది ప్రతి మానవుడికి అవసరం కాబట్టి ఆయుర్వేదం చెంచు గిడ్జన మూలిక వైద్యం అందరికి ఉపయోగపడాలి కాబట్టి మనస్ఫూర్తిగా ఈ వైద్యానికి అన్ని చెట్లు చెప్పాను అన్ని వైద్యం చెప్పాను వాడుకునే విధానం చెప్పాను పెద్ద విధానం చెప్పాను ఆయుర్వేదంలో ఒక నెంబర్ ఉంటుంది కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది కర్నూలుకు వచ్చిన వాళ్ళ కాటికైతే నా ఇంటికాడ్కి వచ్చే వారం మందు పెరిగిస్తాను మీరు ఎక్కడో ఉండి మాకు మందు పంపిస్తామంటే ఆ బస్సు కార్జ్ ఉంటుంది కొరియర్ చార్జ్ ఉంటుంది కాబట్టి అది మీరే బరాయించుకోవాలి అందుకోసం ఈ వైద్యం అందరూ నేర్చుకొని వాడుకొని ఆరోగ్యంగా పెద్దలు నూరేళ్ళు బతికారు మనగురు నూరేళ్ళు బతకాలని అందరికి మనస్ఫూర్తి నమస్కారం చేస్తున్నాను ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి